అమరావతిలో రైతుల భూముల్ని వెనక్కి ఇచ్చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 3 చోట్ల కాకుంటే 30 చోట్ల రాజధానులు పెట్టుకుంటామన్న ఆయన కేంద్రం అనుమతి అవసరం లేదన్నారు. కేవలం టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారు మాత్రమే అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. అధికార వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల నిర్ణయం మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంత మాత్రాన ఆయనకు ఉండే ఆలోచన బయట చెప్పకూడదని ఏం లేదు. చెప్పినంత మాత్రాన అవన్నీ కూడా జరుగుతాయని కూడా ఏం లేదు. ఎవరు చేయలేకపోయారు ఒక రాజధాని? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేయలేకపోయాడు. కేవలం ఆయనే పేరు పెట్టాడు టెంపరీ రాజధాని, టెంపరీ శాసనసభ అని చెప్పి, మరి సచివాలయం టెంపరీ సచివాలయం అని మరి ఆయనే పేరు పెట్టాడు కాబట్టి దాన్ని టెంపరీగానే వాడుకుంటూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? 3 చోట్ల పెట్టుకుంటాము లేదా 30 చోట్ల పెట్టుకుంటాము. రాష్ట్రంలో పరిధిలో ఉండేది అది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఏమన్నా బెల్గాంలో 2వ రాజధాని పెట్టుకునే దానికి పర్మిషన్ తీసుకున్నారా కేంద్రం దగ్గర? నాగ్పూర్లో ఇంక 2వ శాసనసభ పెట్టుకునే దానికి మహారాష్ట్ర వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు? ఏం లేదే. ఇది రాష్ట్ర పరిధిలో ఉండి రాష్ట్రం వాళ్ళ అనుకూలంగా రాష్ట్రంలో ఎట్లా అనుకూలంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి అన్ని రకాల అన్ని చోట్ల చెందుతారు. దాని గురించి ఆలోచన చేసి మనం చేసుకుంటాం తప్ప ఇది కేంద్రానికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు సహకరించారు, ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడికి. అత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 1000 కోట్లు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాడు. ఇదంతా కూడా ఊరికే ఒక వాదన. మనుషులకు లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. ఈ పాత్రికేయుల్లో కూడా ఒక పాత్రికేయుడు చంద్రబాబుతో ఉంటాడు, ఒక పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాడు, ఇంకొక పాత్రికేయుడు న్యూట్రల్గా ఉంటాడు. వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. మనం చెప్పిందంతా కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి ఏమీ ఇది కడ్డాయం ఏం లేదు కదా. రాయలసీమలో హైకోర్టు కూడా వస్తుంది కదా, బాగా మంచి జరిగినట్లే కదా. అదే 13 జిల్లాల్లో రాజధాని పెడతారా? ఏమి మన జిల్లా బాగుంది. భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరాడు, భూములు లాక్కున్న వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు ఓ రకంగా సంతోషపడుతూ ఉంటారు, ఓ రకంగా పార్టీని అట్టుపెట్టుకోవాలని, తెలుగుదేశాన్ని అట్టుపెట్టుకోవాలని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది మా ఎన్నికల్లోనే చెప్పాము కదా, ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీ భూములు మీకు ఇస్తామని చెప్పి. ఎన్నికల నినాదమే అది, మొత్తం ఇచ్చేస్తాము మా ఎందుకు కావాలి? ఇప్పుడు హైదరాబాద్ రాజధానికి 800 ఎకరాలు ఉంది తెలుసా మీకు? సచివాలయం తర్వాత శాసనసభ ఆ మధ్యలో ఉండేది, అంతా కలిపి 200 ఎకరాలు. మరి ఎందుకు 33.5 ఎకరాలు? ఇప్పుడు శాసనసభ్యుడు అయినంత మాత్రాన ఆయనకు ఉండే ఆలోచన బయట చెప్పకూడదని ఏం లేదు. చెప్పినంత మాత్రాన అవన్నీ కూడా జరుగుతాయని కూడా ఏం లేదు. ఎవరు చేయలేకపోయారు ఒక రాజధాని? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేయలేకపోయాడు. కేవలం ఆయనే పేరు పెట్టాడు టెంపరీ రాజధాని, టెంపరీ శాసనసభ అని చెప్పి, మరి సచివాలయం టెంపరీ సచివాలయం అని మరి ఆయనే పేరు పెట్టాడు కాబట్టి దాన్ని టెంపరీగానే వాడుకుంటూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? 3 చోట్ల పెట్టుకుంటాము లేదా 30 చోట్ల పెట్టుకుంటాము. రాష్ట్రంలో పరిధిలో ఉండేది అది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఏమన్నా బెల్గాంలో 2వ రాజధాని పెట్టుకునే దానికి పర్మిషన్ తీసుకున్నారా కేంద్రం దగ్గర? నాగ్పూర్లో ఇంక 2వ శాసనసభ పెట్టుకునే దానికి మహారాష్ట్ర వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు? ఏం లేదే. ఇది రాష్ట్ర పరిధిలో ఉండి రాష్ట్రం వాళ్ళ అనుకూలంగా రాష్ట్రంలో ఎట్లా అనుకూలంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి అన్ని రకాల అన్ని చోట్ల చెందుతారు. దాని గురించి ఆలోచన చేసి మనం చేసుకుంటాం తప్ప ఇది కేంద్రానికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు సహకరించారు, ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడికి. అత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 1000 కోట్లు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాడు. ఇదంతా కూడా ఊరికే ఒక వాదన. మనుషులకు లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. ఈ పాత్రికేయుల్లో కూడా ఒక పాత్రికేయుడు చంద్రబాబుతో ఉంటాడు, ఒక పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాడు, ఇంకొక పాత్రికేయుడు న్యూట్రల్గా ఉంటాడు. వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. మనం చెప్పిందంతా కూడా ఆచరణలో పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి ఏమీ ఇది కడ్డాయం ఏం లేదు కదా. రాయలసీమలో హైకోర్టు కూడా వస్తుంది కదా, బాగా మంచి జరిగినట్లే కదా. అదే 13 జిల్లాల్లో రాజధాని పెడతారా? ఏమి మన జిల్లా బాగుంది. భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరాడు, భూములు లాక్కున్న వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు ఓ రకంగా సంతోషపడుతూ ఉంటారు, ఓ రకంగా
పార్టీని అట్టు పెట్టుకోవాలని, తెలుగుదేశాన్ని అట్టు పెట్టుకోవడం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది మా ఎన్నికల్లోనే చెప్పాం కదా, ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీ భూమి మీకు ఇస్తామని చెప్పి. ఎన్నికల నినాదమే మొత్తం ఇచ్చేస్తాము, మా ఎందుకు కావాలి? ఇప్పుడు హైదరాబాద్ రాజధానికి 800 ఎకరాలు ఉంది తెలుసా మీకు? సచివాలయం తర్వాత శాసనసభ ఆ మధ్యలో ఉండేది, అంతా కలిపి 200 ఎకరాలు. మరి ఈడెందుకు 33.5 ఎకరాలు ఇచ్చేస్తాము?